వెనక ఇల్లు చూస్తారు కదా, ఇదే కేఏపాల్ గారి చిన్నప్పుడు ఉన్న ఇల్లు. ఈ స్కూల్లోనే కేఏపాల్ గారు చదివారు. సో దీంట్లోనే పనిచేస్తుండేనంట యాజ్ ఎ కంపౌండర్ లాగా. బ్రో ఇంటికేనా ఇప్పుడు? ఇంకా వైజాగ్ వచ్చి ఆయన ఇంటికి వెళ్ళవా? ఎవరింటికి? మీ ఇంటికి నేను వస్తాను. ఓకే ఓకే, అర్థమైంది. ఇక్కడేనా? ఇక్కడ ఆయన ఇల్లు. ఎంత దూరం ఇక్కడ నుండి? ఒక జస్ట్ 3 కిలోమీటర్స్. సో అర్థమైంది కదా, అక్కడికి వెళ్ళంగా మాట్లాడుతుంది. కరెంట్ పోతుంది, ఐ మీన్ చీకట్ అవుతుంది. ఆగాగు, మన వెనక బోర్డు చూసారు కదా. ఇప్పుడు మనం చిట్టి వలసకి వెళ్ళే రోడ్లో ఉన్నాము, అది వెనక కమాన్. సో దాని లోపల చిట్టి వలస ఊరు, కేఏపాల్ ఇల్లు ఈ ఊర్లోనే ఉంటుంది. సో మనం ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్దాం, ఆయన చదువుకున్న స్కూల్కి వెళ్దాం, అండ్ వాళ్ళ నాన్నగారు వర్క్ చేసిన అది ఏదైతే ఒక జూట్ మిల్ ఉంటుందో అక్కడ కూడా వెళ్దాం. సో లెట్స్ గో. వెనక ఇల్లు చూస్తారు కదా, ఇదే కేఏపాల్ గారి చిన్నప్పుడు ఉన్న ఇల్లు. సో ఇప్పుడు మొత్తం పాడుపడిపోయింది, ఎవరు ఉండట్లేదు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఆయన అడ్వెంచర్ లాగా ఉంటుంది. అమెరికాలో ఉండే కేఏపాల్ గారి ఇల్లుని ఎవరు పట్టించుకోవట్లేదు. పావులు ఉంటాయి పైన, జాగ్రత్త చూడు, భూతి బంగ్లా లాగా ఉంది. అంటే ఆయన వెళ్ళిపోయాక ఇంకో కొంతమంది దిగినారు. ఓం సాయిరామ్ అని ఉంటుంది. ఓకే, ఆ స్కూల్ కూడా ఇక్కడే, ఈ రెండిట్లలో ఉండేవారంట. అది కూడా స్కూల్. సో అది చూసిరు కదా, అండ్ దీంట్లో కూడా అక్కడ నుండి ఇక్కడ వరకు మొత్తం ఒక 4 రూమ్లు ఉన్నాయి, అన్ని సేమే ఉన్నాయి. సో దీంట్లో ఉండేవారు ఇంత చిన్న ఇంటి నుండి ప్రపంచ స్థాయికి ఎదిగిండు అంటే, సో ఇట్స్ ఇన్స్పైరింగ్. కాకపోతే రీసెంట్గా పాలిటిక్స్లోకి వచ్చి మొత్తం అది కొంచెం వేరేలాగా అయింది. కాకపోతే ఆయన ప్రీవియస్గా చేసిన వర్క్స్ ఏవైతే ఉంటాయి అవి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి, అండ్ చాలా మంచి పనులు. సో ఇప్పుడు ఆయన చదువుకున్న స్కూల్ ఉంది ఇక్కడ, అది కూడా చూద్దాం. యాక్చువల్గా అందరూ కేఏపాల్ని ఫన్ పర్సన్గా తీసుకుంటారు. రాజకీయాలకు రాకముందు ఆయన అంటే ప్రపంచ దేశాలు అందరూ వణికే రెస్పెక్ట్ అనమాట. ఆ బోయింగ్ విమానం మీద వచ్చితే ఆ కేఏపాల్ గారికి ఉన్న రెస్పెక్ట్ వేరనమాట. కానీ ఏం చేస్తా, అన్ఫార్చునేట్లీ అలా అయిపోయింది. అదే స్కూల్ చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ స్కూల్లోనే కేఏపాల్ గారు చదివారు. సో చూడొచ్చు, ఇది ఫ్యాక్టరీ ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూల్, సిట్టి వలస, 1900. స్కూలు ఇల్లు చూసినాం కదా, కొంచెం చీకటి పడ్డది. మేబీ లైటింగ్ ఎక్కువ లేదు, ఇంకా లైట్స్ వల్లేదు, విలేజ్ కదా. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. గురుగారు జూట్ మిల్ ఎక్కడండి? చిట్టి వలస జూట్ మిల్ అని మనం కేఏపాల్ గారి ఇంటర్వ్యూ చూసినప్పుడు ఆయన ఊక చెప్తూ ఉంటాడు, మా నాన్నగారు జూట్ మిల్లో పనిచేసేవారని. సో దీంట్లోనే పనిచేస్తుండేనంట యాజ్ ఎ కంపౌండర్ లాగా. సో ఇందాక మనం చూసిన ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వరకు కేఏపాల్ గారు చిన్నగా ఉన్నప్పుడు అలా డాడీకి లంచ్ తెవడం కానీ చాయ్ తీసుకురావడం కానీ అలాంటివి చేస్తుండేనంట. సో ఇది, అండ్ కేఏపాల్ గారు పనిచేయలేదు, వాళ్ళ నాన్నగారు పనిచేస్తుండే. సో ఆయన వచ్చి హెల్ప్ చేస్తుండే. చూసారు కదా, ఇప్పుడు మనం చూపెట్టిన 3 ఏరియాలు క్లోజే ఉన్నాయి. సో ఇది కూడా క్లోజే ఉంది, అండ్ ఇల్లులు కూడా క్లోజే ఉన్నాయి, స్కూల్ కూడా క్లోజే ఉంది. ఒకసారి ఇది కూడా చూద్దాం బయట నుంచి. ఇల్లు, ఇంకా స్కూల్ అండ్ జూట్ మిల్, ఇవి చూపెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మనం ఆయన ఇంటర్వ్యూ చూసి కామెడీ చేస్తూ ఉంటాం. సో కామెడీ పీస్ అనుకుంటాం. కాకపోతే ఇంత మారుమూల గ్రామంలో పుట్టి కూడా అంత పై స్థాయికి ఎదిగిండు. సో ఆయనని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఇంత చిన్న విలేజ్లో పుట్టి కూడా ఆయన చాలామందికి ఆదర్శంగా నిలిచిండు, ఎంతో మంది ప్రెసిడెంట్లను కలిసిండు. సో ఆయన గురించి మీకు తెలుసు నాకన్నా ఎక్కువ. అలా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, జస్ట్ ఆయనలో ఉన్న పాజిటివ్ సైడ్ చూడండి, అండ్ ఇక్కడ నుంచి వచ్చి ఎంత సాధించిందంటే మనం ఇంకెంత సాధించవచ్చు అది ఒకసారి ఆలోచించండి. సో మాకు ఇక్కడ చీకటి అయిపోయింది, ఇంకొంచెం లైట్ ఉండుంటే ఇంకొంచెం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తుండే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే, ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో గురించి కింద కామెంట్ చేయండి, అండ్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I'll see you in my next one.